జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను అన్నిటిని నిలబెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా అంటే అడిగిన వారికి అడగని వారికి బోలా శంకరుడు విధంగా అన్ని ఇచ్చిన హామీలను నెరవేరుస్తా ఉన్నారు ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తా ఉన్నారు ఈ విధంగా చేసుకుంటూ వెళ్తా ఉంటే రాష్ట్రము అప్పుల పాలవుతా ఉంది ఇప్పటికే 6వ స్థానంలో అప్పుల పాలలో ఉన్న రాష్ట్రము 3వ స్థానానికి వచ్చింది జగన్ మోహన్ రెడ్డి గారి చర్యల వల్ల అని చెప్పేసి అంటా ఉన్నారు కదా ఇక్కడ నవీన్ గారు నాయకుడు అంటే మనం ఏదో అడిగితే చేసేవాడిని నాయకుడు అనొచ్చు కాకపోతే మన ప్రజల కష్టాలను డైరెక్ట్ గా తెలుసుకొని అడగకుండానే ప్రజల కష్టాలు తెలుసుకొని చేసేవాడిని దేవుడు అంటారు ఆ దేవుడు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారిని మేము చెప్తాం మీరు అన్నారు అప్పుల గురించి ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది నిజంగా కూడా అప్పుల ఉబ్బులో కూరుకుపోయిందని చెప్పాలి ఎందుకంటే అది గడిచిన పాలకుల నిర్లక్ష్యం అది కేవలం చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యమే అని మాత్రం మరోసారి బలంగా చెప్పాలి ఎందుకంటే మన రాష్ట్రం విడిపోకముందే మనకు అప్పులు ఉన్నాయి అంతకు ముందు పాలకులు చేసిన అప్పులు అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత వారసత్వంగా 90,000 కోట్ల రూపాయల అప్పు వచ్చింది కానీ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ 90,000 కోట్ల రూపాయలకు అప్పుకు తోడు ఇంకో 160,000 కోట్లు అప్పు చేశాడు అంటే అక్కడికి 250,000 కోట్లు అయింది మళ్ళీ ఒక 60,000 కోట్ల రూపాయల పైగా పెండింగ్ బిల్లులు పెట్టెళ్ళాడు అలా దాదాపుగా చూసుకుంటే 3,10,000 రూపాయలకు అప్పుల్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళినట్టు ఎందుకంటే 2,50,000 కోట్ల రూపాయలు అఫీషియల్ గా మళ్ళీ పెండింగ్ బిల్లు ఒక 60,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఏదైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి 9 నుంచి 12 నెలల పాటు జీతాలు పెండింగ్ ఇవన్నీ చూసి డబ్బులన్నింటిని తీసుకెళ్లి దుబారా చేశాడు కానీ మేము ఈరోజు అలా చేయట్లేదు కదా అప్పుడు ఆయన హయాంలో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి ఎందుకంటే చంద్రబాబు అప్పులు టాపిక్ వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్ గా ప్రతి నెల ఇచ్చే పింఛన్ల గురించి చెప్తాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2014-15 సంవత్సరంలో ఇచ్చినటువంటి పింఛన్లకు సంబంధించిన డబ్బులు 3,375 కోట్లు అదే 2018-19 వచ్చేటప్పటికి చివరిలో 2,000 రూపాయలు చేస్తున్నాం అని చెప్పాడు కాబట్టి 8,200 అయింది కానీ మేము ఈ రోజు ఇస్తున్న 2019-20లో మేము ఇచ్చినటువంటి పింఛన్లు చూస్తే 15,675 కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక 5 సంవత్సరాల్లో ఏదైతే పింఛన్లు ఇచ్చాడో ఆ 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి పింఛన్లు చూస్తే 27,000 కోట్లు 5 సంవత్సరాల్లో ఆయన ఇచ్చినటువంటి పింఛన్లు కానీ మేము వచ్చిన మొట్టమొదటి ఏడాదిలోనే మేము ఇచ్చినటువంటి పింఛన్లకు అయింది 15,675 కోట్లు అంటే ఇక్కడ మేము ప్రజలకు చేరువుగా ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెడతా ఉన్నాం ప్రజలకు అవసరమా లేదా అంటే అవసరం లేని ప్రభుత్వం ఏది కూడా చేయదు ఇప్పుడు మెజారిటీ ప్రజలకు ఏది అవసరం ఈ రోజున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి పేదలకు సంబంధించి వాళ్ళ కొనుగోలు శక్తి ఏ విధంగా పెంచగలం అభివృద్ధి అనేది కింద పేదల కొనుగోలు శక్తిని బట్టి ఏ విధంగా వస్తా ఉండింది గ్రామాలు అభివృద్ధి చెందితేనే ఈరోజు దేశం అభివృద్ధి చెందింది అదే విధంగా సచివాలయ వ్యవస్థను మేము తీసుకురావడం ఉద్యోగాల కల్పన చేయడం ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజలకు చేరువుగా చేస్తా ఉన్నాం ఎంత మనకి లిమిట్ వరకు అప్పులు చేయగలం ఆ లిమిట్ తప్ప ఎవరు కూడా ఎక్కువరు దాని ప్రకారమే అప్పులు చేస్తా ఉన్నారు ఆ అప్పులు కూడా ఈరోజు 15,000 కోట్ల రూపాయల పైగా ఈరోజు వడ్డీలు కడతా ఉన్నాం తెచ్చిన అప్పుల్లో అంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సరిగ్గా రావట్లేదు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అంటే ఇక్కడ మనకు రెవెన్యూ చూస్తేనేమో చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఊబిలోకి తీసుకొని వెళ్ళి ఇక్కడ రెవెన్యూ జనరేషన్ కి చేయలేదు మళ్ళీ ఇప్పుడు చూస్తే కరోనా ఒక 4 నెలల నుంచి ఇన్కమ్ లేని పరిస్థితి ఎక్కడైనా సో ఇవన్నీ పరిస్థితుల్లో మన రాష్ట్రం అని కాదు భారతదేశంలో 90,00,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి ఏదైతే మనం 2019 జూన్ వరకు చూసుకుంటే 2019 జూన్ వరకు 90,00,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి అంటే ఇప్పుడు ఇంకా ఈ సంవత్సర కాలంలో ఇంకెంత దేశం మొత్తం మీద ఎంత అప్పులు అయిందని సో రాష్ట్రానికి సంబంధిస్తే దాదాపు 3,00,000 కోట్ల రూపాయలు అప్పులు సో ఈ అప్పుల్ని ఎక్కువ చేయకుండా తగ్గించుకునే వెళ్ళే కార్యక్రమం చేస్తా ఉన్నాం కాబట్టి కానీ కరోనా వచ్చిన సమయం కొంత ఇబ్బందికర వాతావరణం రావాల్సిన తెలంగాణ కూడా అప్పుల విలువ కూరుకుపోయింది అన్నట్లుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయని అంటే దాని స్థానం కూడా ఇప్పుడు ఏ విధంగా ఉందంటారు తెలంగాణ 37,109 రూపాయలు ఈ రోజు వాళ్ళు అత్యధిక రుణాలు తీసుకున్న దాంట్లో ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం కూడా అప్పులు చేస్తాం తెలంగాణని కాదు సార్ మీకు ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 67,000 కోట్ల రూపాయలు తమిళనాడు 62,000 కోట్ల రూపాయలు పశ్చిమ బెంగాల్ 59,000 కోట్ల రూపాయలు మహారాష్ట్ర లాంటి ఆర్థిక రాజధాని ఉన్నటువంటి రాష్ట్రం అక్కడ కూడా 48,000 కోట్ల రూపాయలు బెంగళూరు లాంటి అభివృద్ధి చెందిన 48,000 కోట్ల రూపాయలు వాటితో పోల్చుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మేము ఈ సంవత్సరం చేసినటువంటి అప్పు చాలా తక్కువ కాకపోతే గడిచిన
ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు చేసిన అప్పులకి వడ్డీలకే ఈరోజు రాని పరిస్థితి. ఆ వడ్డీలు కట్టడానికే సగం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 40,000 కోట్లు అప్పు చేస్తే దాదాపుగా 15 నుంచి 20,000 కోట్లు వడ్డీకే పోతుంది. ఇంకెక్కడెక్కడ ఉంది మీరు చెప్పాలి దానికి సంబంధించి.